దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ వారము పరిచర్లన్నిటి మీద దేవుని కృప ఎంతో ఉండింది. దేవుడు తన కృపను చూపి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేస్తున్నందుకు కూడా దేవునికి వందనాలు. అలాగే ఈరోజు అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన మొదటి అధ్యాయం నుండి కొన్ని సత్యాలు మనము గ్రహించబోతున్నాం. తప్పకుండా లేఖనాలు పఠించడం ద్వారా ఆత్మీయ జీవితానికి మరి ఎంతో అది ఉపయోగపడుతుంది. అనేకమైన సత్యాలు తెలుసుకోవడానికి అది కారణమవుతుంది. లేకుంటే మనం పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది, ఎలా ప్రవర్తించాలి, సంఘం అంటే ఏంటి, విశ్వాసులు అంటే ఏంటి, ఎలాగో దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దైవ కార్యాల్లో పాల్పొందాలి, ఎలాగో దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి. భక్తులు మనకు నిదర్శనంగా ఉన్నారు. పౌలు జీవితం చూసినప్పుడు ఆయన సౌలుగా ఉండి ఎంత సంఘాన్ని హింసించినాడు, మరి దర్శనం పొందుకున్నాడు, పూర్తిగా తన జీవితం మారిపోయింది, కొత్త సృష్టిగా మారిపోయినాడు, నూతన సృష్టిగా మారిపోయినాడు. పౌలు అందుకే అంటాడు, ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్లే వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయింది అని. ఈరోజు నేను పౌలు జీవితాన్ని కొద్దిగా ధ్యానించినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది. అసలు పౌలు మరి అంత విద్యను అభ్యసించిన వాడు, గమాలియల్ పాదముల యొద్ద ధర్మశాస్త్రము క్షుణ్ణంగా పఠించిన వాడు, సకల విద్యలందు ఆయన ప్రావీణ్యుడు, మరి ఇంత జ్ఞానము దేవుని విషయాల్లో ఆయనకు ఎవరు అందించినారు అంటే, దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత దేవుడు పౌలును సామర్థ్యంతో నింపినాడు, అభిషేకం అనుగ్రహించినాడు, జ్ఞానం అనుగ్రహించినాడు, అలాగే మరి దేవుని మర్మములను అనుగ్రహించినాడు, సువార్త దండయాత్రలు చేయడానికి శక్తినిచ్చినాడు. శరీరంలో చెప్పుకోదగ్గ ఆరోగ్యం పౌలుకి ఏమీ లేదు, బలహీనతలోనే దేవుని శక్తి పొందుకున్నాడు. మరి బలహీనుడుగా ఉన్నప్పుడే దేవుని యొక్క అద్భుతమైన మరి శక్తిని పొందుకున్నాడు. అందుకే అంటాడు, నేను ఎప్పుడు బలహీనను అప్పుడే నేను బలవంతను, నాలో మరి ప్రభు యొక్క శక్తి ఉన్నది కాబట్టి నేను సమస్తం చేయగలనని. మరి దాదాపు 3 లేక 4 మిషనరీ దండయాత్రలు చేసినాడు. తాను అందుకున్న వెలుగు అన్యజనులకు ఇవ్వాలని ఎంతో తాపత్రయపడుతున్నాడు. హీ వాంట్స్ టు ప్రీచ్ అంటు ద జెంటైల్స్. అందుకే అన్యజనులకు అపోస్తలునిగా పౌలు పిలువబడుతూ ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలోని దాదాపు 14 లేఖనాలు, పత్రికలు, ఎపిస్టల్స్ అని అంటారు, దీన్ని రాసింది పౌలు భక్తుడే. కొన్ని పత్రికలు అయితే చెరసాల్లో ఉండి రాసినాడు. సుఖంగా ఆయన ఏ పని చేయలేదు, సుఖం అనుభవిస్తూ కాదు, శ్రమపడినాడు, ప్రభు కొరకు శ్రమపడినాడు. సువార్త అందించాలనే ఆవేశం అతనిలో ఉండింది. సువార్త విషయం నేను సిగ్గుపడను అంటున్నాడు, సిగ్గుపడేవాడను కాను, అయ్యో సువార్త నేను ప్రకటించకుంటే నాకు శ్రమ అని అంటున్నాడు. ఐ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పల్. మరి సువార్త దేవుని శక్తి అని రోమా 1:16 అంటున్నాడు. ఇలాంటి గొప్ప అపోస్తలుడు దేవుని వలన ఆదేశం పొందుకున్నాడు. ఏ మనుషుని చేత నేను అభిషేకం మరి పొందుకోలేదు, ఏ మనుషులు మానవులు నన్ను నియమించలేదు, నేను దేవుని యుద్ధ నుండి ఇట్టి మరి అధికారాన్ని నేను పొందుకున్నాను. అపోస్తలుడు అనే పేరు పదవి అతనికి దేవుడే అనుగ్రహించినాడని ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 1:14 మొదటి 12 వచనాలు మనం ధ్యానించున్నాము. అయినా మరొకసారి కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఎన్నుకున్న వారికి, దేవుడు దర్శనం ఇచ్చిన వారికి దేవుడే తన శక్తిని ఇస్తాడు. మీలో ఎవరైనా దేవుని పిలుపు కలిగి ఉంటే ఎప్పుడు కూడా దేవుని సేవ చేయడానికి మీరు వెనుకాడకూడదు. వెన్ గాడ్ కాల్స్ యూ, హీ విల్ డెఫినెట్లీ ఎక్విప్ యూ విత్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ రిగార్డింగ్ ద మినిస్ట్రీ. కాబట్టి దేవుని సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి వెనుకాడకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి, ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పిన కార్యాలు చేయడానికి మనుషులు మిమ్మల్ని నిందించినప్పుడు లేక మీ ధైర్యాన్ని చెడగొట్టినప్పుడు ఏమాత్రం మరి జంకకుండా దేవుని పిలుపుకు తగినట్టుగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. అట్టివారే గొప్ప విజయవంతమైన సేవను చేయగలరు. పౌలు విషయం అలాగే ఉంది. పౌలుకు ఆటంకాలు లేవని కాదు, అడ్డులు లేవని కావు, శరీర రుగ్మతలు లేవని కావు. శారీరకంగా చూస్తే చాలా బలహీనుడు, ఎపిలెప్సీ అనే వ్యాధితో బాధపడేవాడు, ఎప్పుడంటే అప్పుడు సొమ్మ వచ్చి పడిపోయేది, మరి జబ్బు కండ్లు గలవాడట.
మలేరియా రోగం తరచుగా వచ్చేదట. వంగిన పాదాలట, చూడ్డానికి కురిపి అంట. పెద్ద వాక్శక్తి కూడా ఉన్నట్టు వాక్యంలో లేదు. అయినా మరి ఆయనకు దేవుడు అపారమైన జ్ఞానాన్ని ఇచ్చినాడు. దివ్యమైన ఆత్మతో నింపి అభిషేకించి మరి అపోస్తలుల్లో ఒకెల్ల గొప్ప మరి స్థానాన్ని పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. దేవుడు తోడుంటేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది. గలతీలకు రాస్తున్నాడు ఈ పత్రిక. ఇక్కడ గలతీ అన్నప్పుడు రోమా సామ్రాజ్యంలో ఒక ప్రదేశం, అదే ఈనాటి టర్కీ అని పిలువబడుతుంది. టర్కీ దేశమునకు మధ్య భాగములో ఉండే ఈ స్థలం గలతీ. ఇది క్రీస్తు శకము 54-56 మధ్యలో మరి రాయబడిందని చరిత్రకారులు అంటున్నారు. ఇక్కడ గలతీ పత్రికలో మీరు చూసినప్పుడు మొదటి 10 వచనాలు కూడా గలతీలో ఉన్న విశ్వాసులు లేక గలతీలో ఉన్న దేవుని సంఘానికి రాస్తున్నాడు. వారికి శుభములు తెలియజేస్తున్నాడు పౌలు. ఎప్పుడైనా చాలా 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 చక్కగా, ఈజ్ వెరీ డీసెంట్ ఇన్ హిస్ అప్రోచ్. ఏలే పత్రిక చదివినా శుభములు చెప్తూ వారిని పరామర్శిస్తూ ప్రేమిస్తూ దేవుని కృపా సమాధానాలు మీకు తోడుగా ఉండాలని కోరుతూ తర్వాత చాలా ఘాటుగా మరి చెప్పాల్సిన సత్యాలన్నీ కూడా చాలా ఉక్కాణించి చెబుతాడు. ప్రేమతో ఉన్న శిక్షా దండనం లేక హెచ్చరింపు గద్దెంపు అని నాకు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసినప్పుడు గలతీలకు మొదటి 10 వచనాలు కూడా మరి శుభములు తెలియజేస్తూ ఈ పత్రిక రాయడానికి ఉన్న కారణాలు వ్యక్తం చేస్తున్నాడు. తర్వాత వచనాల్లో మనం చూస్తాము పౌలు తన అపోస్తలత్వాన్ని కాపాడుకుంటున్నాడు. హీఈస్ వెరీ షూర్ ఆఫ్ హిస్ కాలింగ్. కొందరికి మరి వారి పిలుపు విషయం నిశ్చయత ఉండదు, రక్షణ నిశ్చయత ఉండదు, పిలుపు విషయం నిశ్చయత ఉండదు. దేవుడు నన్ను రక్షించాడా, నా పాపాలు క్షమించాడా అని కొందరు అడుగుతారు. దేవుడు నన్ను పిలుచుకున్నాడా, డిడ్ గాడ్ కాల్ మీ ఫర్ హిస్ సర్వీస్ అంటే ఇలాంటి అనుమానాలు ఏమీ పౌలు జీవితంలో కనబడదు. హీఈస్ వెరీ షూర్ దట్ హీస్ కాల్డ్ టు బి అన్ అపోస్టల్ అండ్ టు ద జెంటైల్స్. దేవుని పిలుపు గురించి ఉన్న నిశ్చయత చాలా కలిగిన దైవజనుడని మనకు అర్థమవుతుంది. పౌలు పొందిన వాక్య జ్ఞానము నేరుగా దేవుని దగ్గర నుండి పొందుకున్నాడు, ఏ మనిషి వల్ల నేర్చుకోలేదు. సి దేర్ వాజ్ నో పర్సన్ హూ కుడ్ డెలివర్ సర్మన్స్ టు పాల్. హీ గాట్ ద రెవల్యూషన్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి మర్మములను పొందుకున్నాడని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ 2వ అధ్యాయంలో కూడా పౌలు రాస్తున్నాడు ఇతర అపోస్తలతో తనకున్న సంబంధాన్ని రాస్తూ ఉన్నాడు. విఫలమైన యూదా ధర్మశాస్త్రం గురించి 2వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంది. అలాగూ పౌలు సువార్తను సంరక్షించినట్లు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మొత్తం 6 అధ్యాయాలు ఉంది. ఒక్కొక్క అధ్యాయం కూడా మరి కొన్ని కార్యాలను వెలుగులోకి తీసుకొని వస్తుంది, కొన్ని సత్యాలను. తర్వాత పౌలు ఏమని చెప్తున్నాడు 3వ అధ్యాయంలో, విశ్వాసము నీతి మరి దేవుని వల్ల కలుగుతుంది, విశ్వాసము చేత నీతిమంతులుగా మనము తీర్చబడుతున్నాం, మనం క్రియల ద్వారా కాదు కృప ద్వారానే మనము రక్షణ పొందుతున్నాం అనే సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. మరి ధర్మశాస్త్రం వలన కాదు, కృపచేత మనం రక్షింపబడి పాపం నుండి విమోచింపబడుతున్నాము. అలాగూ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలన్నిటి కూడా మనం వారసులు అవుతున్నాము అని రాస్తున్నాడు. మరి 4వ అధ్యాయంలో చూసినప్పుడు పౌలు దైవభక్తి కలిగి విశ్వాసులు జీవించాలనే దేవుని తలంపును విశ్వాసులకు అనుగ్రహిస్తున్నాడు. 5వ అధ్యాయంకి వచ్చినప్పుడు మీరు దాస్యం అనే కాడి క్రింద మరల చిక్కుకోకుండా జాగ్రత్త పడుడి, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడినారు. ధర్మశాస్త్రము అనే గొప్ప కాడిని మరి ఆనాటి యూదా క్రైస్తవులు క్రొత్తగా ప్రభువును అంగీకరించిన వారి మీద ఈ కాడిని పెట్టినప్పుడు వారిని మరి గద్దిస్తూ ఉన్నాడు. మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడినారు అంటే మీకు ఆత్మ స్వాతంత్రం ఉంది. ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది దేవుని కొరకు నీతి ఫలాలు ఫలించడానికి, మరి పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి. మీకు సర్వ స్వాతంత్రం ఉంది అన్నట్టు స్వాతంత్రము అన్నప్పుడు పాపం చేయడానికి కాదు. ద ఫ్రీడమ్ ఈజ్ నాట్ టు సిన్ బట్ టు లివ్ అకార్డింగ్ టు ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ బీ ఫ్రూట్ఫుల్ స్పిరిచువల్లీ అంటే ఆత్మ ఫలాలను మీరు ఫలించాలని కోరుతున్నాడు గలతీ 5లో. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకూడి అని హెచ్చరిస్తున్నాడు.
మరి ఐదో అధ్యాయంలో మనం చూసినప్పుడు మీరు దేవుని కృప నుండి విడిపోయే ప్రమాదం ఉన్నదాన్ని తప్పకుండా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలంటున్నాడు. దేవుని కృపను చులకగా తీసుకునకూడదని కూడా హెచ్చరిస్తున్నాడు. తర్వాత ఐదో అధ్యాయం మనకు తెలుసు, 13-26 వచనాలు చదివినప్పుడు ఆత్మను బట్టి జీవితము జీవించాలని హెచ్చరిస్తున్నాడు. ఆత్మ నియమం ద్వారా మీరు జీవించాలి అంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షించును. ఇది ఒకదాన్ని ఒకటి వ్యతిరేకంగా ఉన్నది కనుక మీరేమి చేయొచ్చు ఇచ్చయింతురు వాటిని చేయకుందరు. కనుక ఆత్మానుసారంగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయంలో ముగింపు ఉన్నది. తర్వాత అక్కడ కూడా విత్తడము కోయడం గురించి, అలాగూ మరి ఒక మంచి మాట, ఇట్స్ ఎ వెరీ ఫేమస్ నొటేషన్, గలతీ 6:14. ఇప్పుడు సిలువ ధ్యానాల్లో మనం వింటాం ప్రసంగాలు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించిన నాకు దూరమవును గాక, దానివల్ల నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. అంటే ఈజ్ వెరీ డెఫినెట్ అబౌట్ హిస్ కాలింగ్. ఎంత ఖచ్చితంగా ఉన్న దేవుని పిలుపు, ఎంత దృఢమైన విశ్వాసం, ప్రభు కొరకు ఎట్టి శ్రమలను అనుభవించడానికి గల ధైర్యం, ఇంత ధైర్యం కూడా దేవుడే ఇవ్వాలి. టు గెట్ కరేజ్ యూ షుడ్ ఆస్క్ గాడ్. సిలువను మోయడానికి కూడా ధైర్యం కావాలి. ఫేస్బుక్లో చూసినాను ఒక యంగ్ పాస్టర్ను, 35 ఏళ్ళు ఆ పాస్టర్కు, చాలామంది నక్సలైట్స్ ఆయన ద్వారా మారుతున్నారని చెప్పి, నక్సలైట్స్ అందరు ఖాళీ అయిపోతున్నారంట, విశ్వాసులు అయిపోతున్నారని చెప్పి ఆ పాస్టర్ను ఆంధ్రప్రదేశ్లోనే జరిగిన కార్యం బాగా బాగా కొట్టినారు, హింసించినారు. పాస్టర్ చనిపోయినాడు. అంటే ఈ బికెమ్ ఏ మార్టియర్ ఫర్ జీసస్, అంటే యేసు ప్రభు కొరకు సువార్త ప్రకటన నిమిత్తం తన ప్రాణాలు అర్పించినాడు. నార్త్ ఇండియాలో ఒక పాస్టర్ను ఆ నార్త్ ఇండియన్స్ అందరు కలిసి కొట్టి చంపేసినారు. చూడండి, సువార్త నిమిత్తం హింస పొందాలంటే కూడా ఇంత ధైర్యం కావాలి. అందుకే పౌలు 2 తిమోతి 1:7 అంటాడు, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, భయపడుతూ బ్రతకమని అనలేదు. అంటే ధైర్యంగా ఉండాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి, నీకు ఇచ్చిన దీపాన్ని వెదజల్లాలి, వాక్యాన్ని వెదజల్లాలి. అలాగ పౌలు మరి రోమా ప్రభుత్వం యొక్క శిరఛేదనం కూడా అనుభవించి తన ప్రాణాలు మరి ప్రభు కొరకు అర్పించినాడు. ప్రభువుని ఎక్కువగా ప్రేమించినాడు. ప్రభువుని ఎక్కువగా ప్రేమించిన వారందరూ కూడా తమ ప్రాణాలు లెక్క పెట్టరు కదా, తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంటారు. అట్టి గొప్ప దైవజనుడు పౌలు, గొప్ప అపోస్తలుడు. ఎవరైనా కఠిన హృదయులు మన కుటుంబాల్లో కానీ బంధువుల్లో కానీ ఉంటే మీరు తప్పకుండా పౌల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. వెన్ గాడ్ కెన్ చేంజ్ సౌల్ ఇన్ టు పాల్, సౌలును పౌలుగా మార్చిన దేవుడు ఎటువంటి కఠినలను కూడా మార్చగలడు. ఒకప్పుడు క్రైస్తవులను పీడించినవాడు, హింసించినవాడు, చంపేవాడు, హత్యలు చేసినవాడు, సంఘాన్ని భయపెట్టినవాడు, పాడు చేసినవాడే. మరి తిరిగి ఆ ప్రభువుని గురించి ప్రకటించాలి, ఇంటింటికి వెళ్ళి క్రైస్తవులను హింసించినాడని వాక్యంలో ఉంది. మారిపోయిన తర్వాత ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించినాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే హౌ గ్రేట్ ద ట్రాన్స్ఫర్మేషన్. రొట్టె పెనం మీద రొట్టె తిప్పేసినట్టే జీవితం మారిపోయింది. అంటే కృత సృష్టిగా మారి ఎక్కడెక్కడైతే హింసించినాడో ప్రభు బిడ్డలు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. అంటే చాలా గొప్ప కార్యం. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఈ భక్తుని గురించి చాలా గొప్పగా ఉంది. 6 అధ్యాయంలో ఒక సమ్మరీ చెప్పాలంటే గలతీ 1వ అధ్యాయం చూడండి. ఇంపార్టెంట్ వర్సెస్, ఐ వాంట్ టు రీడ్ ఫ్రమ్ ఎవ్రీ చాప్టర్. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఈ గలతీ 6వ అధ్యాయంలో ఒక్కొక్క అధ్యాయంలో మనకు కనబడుతుంది. గలతీ 1:9-10, మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరల చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూస్తున్నానా, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపో. అంటే మేము అందించే సువార్త తప్ప మరి ఒకడు క్రొత్త సువార్త లేక దుర్బోధలు, అబద్ధ ప్రవక్తలు వచ్చి అబద్ధపు మాటలు చెప్తే మీరు ఏమాత్రము వినకూడదు. అట్టి సువార్తను అందించేవాడు శాపగ్రస్తుడైపోతాడని అంటున్నాడు. ఎంత కోపం,
అంటే సత్యం కొరకు ఎలాగ నిట్టారుగా నిలబడుతున్నాడు. ఎవడైనా మరి అబద్ధపు వాక్యము లేక అబద్ధ ప్రవచనాలు చెప్తే అటు వారికి మీరు దూరంగా ఉండాలి, అటువాడు శాపగ్రస్తుడు అంటే దేవుని యొక్క ఉగ్రతను వారి మీద మరి తప్పకుండా ఉంటుంది, వాడు దేవుని కోపాన్ని భరించాల్సి వస్తుంది, శాపం వస్తుంది అని అంటున్నాడు అన్నమాట. తర్వాత నేను మనుషుల దయ కొరకు కాదు ఈ మాటలన్నీ చెప్పేది, నేను దేవుని మాటలు మీకు చెప్తున్నాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఎప్పుడు సంసిద్ధుడను, దేవుని సంతోష పెట్టడమే నీ ధ్యేయము, మరి నేను క్రీస్తు దాసుడు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే గలతి 2:20 చూడండి, గలతి 2, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించున్నాడు. ఇది కూడా చాలా వెరీ ఫేమస్ కొటేషన్, బైబిల్ వర్స్, పౌలు పలికిన మాట. క్రీస్తు నాయందు ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించున్నాడు. అలాగే గలతి 3:13-14 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ధర్మశాస్త్రము మరి ఒక పెద్ద బరువు కాడి, ధర్మశాస్త్రము మరి పాపాన్ని సహించదు, పాపము చేస్తే మరణశిక్షనే, కానీ యేసు ప్రభు ద్వారా కృప మనకు లభిస్తుంది, కనికరము లభిస్తుంది, ఆశీర్వాదాలు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలకు మనము వారసులు అవుతున్నాము, ఎందుకంటే యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాత మనము దీవింపబడుతున్నాము అని మంచి శుభవార్త చెప్తున్నాడు. గలతి 4 చూడండి, 4 కూడా 4:7 చదివినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రంకు లోబడి ఉన్న వారిని విమోచించటకై ధర్మశాస్త్రంకు లోబడిన వాడాయను, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి నేను లోకానికి వచ్చినానని యేసు ప్రభు అంటున్నాడు. కాబట్టి మన నిమిత్తం ఆయన సిలువలో మరి ఆ రుణాన్ని చెల్లించి మనకు విముక్తి కలిగించినాడు, మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు, మనకు పాప విమోచన కలిగింది, రక్షణ కలిగింది, యేసుక్రీస్తునందు నమ్మడం మరి విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేత మనం రక్షింపబడుతున్నాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోకి పంపాను. మోకరించగానే అబ్బా తండ్రి అని పిలుస్తాం, తండ్రి అని మొరపెడతాం. ఈరోజు కూడా నేను ఎన్నిసార్లు తండ్రి తండ్రి అన్నానో నాకే లెక్క తెలియదు, ఎందుకంటే కొన్ని పరిస్థితులు వచ్చాయి. ఐ హ్యాడ్ టు కాల్ యెల్ అవుట్ టు గాడ్, తండ్రి మరి ఎలాగో అన్నప్పుడు వెంటనే నాకు విడుదల కలిగింది, నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు దేవుడు మన పట్ల జాలి పడుతున్నాడంటే దేవుని తండ్రి అని పిలవడానికి కారణము యేసుక్రీస్తు సిలువలో మన కొరకు మరణించడం. కాబట్టి తండ్రి అని పిలుస్తున్నాం అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపాను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గలతి 5 మనం మొదటి వర్షం చదివినాం, దాసులంగా కాదు స్వతంత్రంగా ఉండడానికి మనల్ని పిలిచినాడు. మొదటి వర్షంలో నీవు దాస్యమనే కాడి క్రింద మరి చిక్కుకోకూడదు. యు హు బిలీవ్ దట్ యు ఆర్ సేవ్డ్ బై ఫెయిత్ అండ్ నాట్ బై యువర్ వర్క్స్. కృపచేత నీవు రక్షింపబడినావని అది చెప్తున్న తర్వాత ఆత్మ ద్వారా ఎలాగో నడిపింపబడాలి, శరీర కార్యాలను ఏ విధంగా సిలువ వేయాలో 16 క్రింది భాగం వరకు ఉంది. గలతి 6 కూడా ఉన్న మాటలు ఇప్పుడు మనం ధ్యానించినాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు కూడా అతిశయించడం నాకు దూరమవును గాక అని 6:14 మనం చూస్తున్నాం. తర్వాత ఆ మొదటి అధ్యాయంలో సమ్మరి చెప్పాలంటే, ఆనాడు సంఘంలో ఉన్న అన్యజనులు సున్నతి పొందాలని ధర్మశాస్త్రం అనుసరించాలని యూదా క్రైస్తవులు ఒత్తిడి చేయు సందర్భంలో రాసిన పత్రిక గలతి పత్రిక. అంటే యూదా క్రైస్తవులు, యూదుల్లో కూడా కొంతమంది క్రైస్తవులు, మరి వారు కూడా ప్రభువును అంగీకరించిన వారే, కానీ వారు కొత్తగా సంఘానికి చేర్చబడిన వారిని ఒత్తిడి చేస్తున్నారట, మీరు ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలి, కేవలం యేసు ప్రభు సువార్త మాత్రం కాదు ధర్మశాస్త్రం కూడా మీరు పాటించాలి, క్రియల ద్వారా కూడా మీరు రక్షణ పొందాలి అని, ఇలాంటి సున్నతి పొందాలి అని ఇలాంటి ఒత్తిళ్లు చేస్తుంటే పౌలు సత్య సువార్తను గలతిలో ఉన్న విశ్వాసులకు మరి అందించే సందర్భంలో రాసిన మాటలు. అప్పుడు
పౌలు చాలామందికి విరోధి అయిపోయినాడు. సత్యం ఎవరు కూడా సహించరు కదా. వెన్ వన్ స్పీక్స్ ద ట్రూత్ హీ బికమ్స్ అన్ ఎనిమీ టు మెనీ పీపుల్. అంటే వారేమంటున్నారు, యూదా క్రైస్తవులు, ఇతడు మనుషులను మరి సత్యం నిజమైన మార్గం నుండి మలచేస్తున్నాడు, హీఈస్ ప్రివెంటింగ్ పీపుల్ ఫ్రమ్ ట్రూత్. కాబట్టి అట్టి వారికి గట్టి జవాబు ఈ గలతీ పత్రిక ద్వారా దేవుని చేత ఎన్నికైన అపోస్తలైన పౌలు ఇవ్వడమే ఈ గలతీ పత్రిక. దేవుని స్తోత్రం. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. మరి ఈ పత్రికలో చాలా కార్యాలు మనం చూస్తాం. విశ్వాసిని ధర్మశాస్త్ర బంధముల నుండి విముక్తి, పాప బంధకముల నుండి క్రీస్తు విడుదల చేసినాడు. స్వాతంత్రం గల వ్యక్తిగా విశ్వాసిని నిలబెట్టాడు. క్రీస్తు సిలువ ద్వారానే మానవాళికి రక్షణ విడుదల కలిగిందని మరి ఈ సారాంశము గలతీ పత్రిక మనకు బోధిస్తుంది. మరి ఈ సమయంలో వాక్యంలోకి మనం వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక అంటే ఈ గలతీయులు అబద్ధ ప్రవక్తల తట్టు దిగజారిపోకుండా దేవుని వాక్యము నుండి వైదొలగకుండా పౌలు చేసే ప్రయత్నాలు అన్నమాట. గలతీయులు విశ్వాసంలో నుండి తప్పిపోతారా, దిగజారిపోతారా, అడుగులు జారుతాయా? అందుకే ఇక్కడ మాట చూడండి, గలతీ పత్రిక 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఈ యొక్క అధ్యాయంలో కీ థాట్ అది అనమాట. దట్స్ అ థాట్, కీ థాట్ అంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇట్స్ అ వెరీ ఫైనర్ వే ఆఫ్ స్కోల్డింగ్ అనమాట. చాలా సున్నితంగా అదే సమయంలో వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా కోపగిస్తున్నాడు అనమాట. ఇంత తొందరగా మీరు సువార్తను వదిలిపెట్టి భిన్నమైన బోధ తట్టు మీరు తిరిగిపోవట చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. హృదయంలో చాలా వేదన కలిగింది, నొప్పి బాధ ఉంది. కానీ మరి ఇలాగ వ్యక్తం చేస్తున్నాడు, ఇంత తొందరగా మీరు మారిపోయినారా, భిన్నమైన బోధ తట్టు అంటే అబద్ధ బోధ తట్టు మీరు ఎలాగూ వైదొలిగిపోయినారు అని అడుగుతున్నాడు. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. అది ఎప్పుడూ ఉంటారు, ఆ కాలంలో ఈ కాలంలో కూడా ఉన్నారు. మీరు సువార్త వింటారు, పవిత్రమైన దేవుని వాక్కులు వింటారు, అయినా మీకు అనుమానాన్ని లేక మీకు మరి ఒక సువార్తను లేక తప్పుడు బోధలను అబద్ధ ప్రవచనాలను వీటి వైపు మిమ్మల్ని త్రిప్పడానికి సాతానుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. కానీ దేవుని వాక్యాన్ని దివారాత్రం నీవు పఠిస్తే పరిశుద్ధాత్ముడే నీకు సరైన సత్యాలను బోధిస్తాడు. ఎందుకంటే పౌలుకు దేవుడు మర్మములను బోధిస్తే దేవుని యందు విశ్వాసం ఉంచు ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని మనసును తెలుసుకోవడానికి అది సులభమే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆత్మచేత నడిపింపబడిన వారం. ఒక మనిషి ఒకటి చెప్పగానే వినడం కాదు, నువ్వు దేవుని అడిగి తెలుసుకోవాలి. దేవుని వాక్కులోని జ్ఞానాన్ని దేవుడు తప్పకుండా తన బిడ్డలకు అందిస్తాడు. కాబట్టి ఎన్నో రకాల బోధలు ఉంటాయి లోకంలో. ఎటు పడితే అటు, ఏది వింటే అది అని కాకుండా దేవుని వాక్యం ఏమంటుంది అది దాని ప్రకారం మనం నడుచుకోవాలి. బెరాయిలో ఉన్న సంఘస్థుల గురించి, విశ్వాసుల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వారు పౌలు శీలలు చెప్పిన బోధ అంతా విని తర్వాత ఇంటికి వెళ్ళి అలాగ ఉన్నదో లేదో అని వారు వాక్యాన్ని ఏం చేశారట, తరిచి చూచినారట. సర్చింగ్ ద స్క్రిప్చర్స్. అందుకే పౌలు అంటున్నాడు, డోంట్ టర్న్ టు ఫాల్స్ డాక్ట్రిన్స్. ఎందుకంటే మోయ శక్యము గాని బరువులను వారి మీద మరి యూదా క్రైస్తవులు పెడుతున్నారు. కాబట్టి అలాంటివి మీరు వాటికి దూరంగా ఉండాలి అని 8వ వచనం చూడండి, మేము మీకును ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనాను ఒకవేళ మేము ప్రకటించినా మీరు నమ్మకూడదు. మేము ఇప్పుడు ప్రకటిస్తున్నాం ఈ సువార్త, తర్వాత మా బోధలు మారిన మీరు దాని మీద మరి మనసు పెట్టకుండా శ్రేష్టమైన వాటి మీదనే మీ యొక్క లక్ష్యం ఉంచుకోవాలి. మేమే ఒకవేళ మా బోధన మార్చినా మీరు మమ్మల్ని నమ్మకూడదు అంటున్నాడు అనమాట. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనాను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక. అంటే స్టిక్ ఓన్లీ టు ద ఎగ్జాక్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలోని అసలైన సత్యాలనే నీవు నమ్మాలి. మరి ఒకటి దేవుని దూతలో వచ్చి పరలోకం నుండి వేరే సువార్త చాటించినా మీరు దాన్ని నమ్మే అవసరం లేదని అంటున్నాడు. అలా చేసిన వాడు శాపగ్రస్తుడు అని కూడా ఈ వచనంలో రాస్తున్నాడు. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూస్తున్నానా? ఎందుకంటే
అక్కడ ఉన్న యూదా క్రైస్తవులు ఇతని అపోస్తలత్వం గురించి కూడా దేర్ హ్యావింగ్ దేర్ ఓన్ డౌట్స్ అన్నమాట. అసలు నిన్ను ఎవరు నియమించినారు అపోస్తలుగా? నిన్ను ఈ అధికారంతో నీవు ప్రకటిస్తున్నావు, బోధిస్తున్నావు, హూ అపాయింటెడ్ యూ అనే ప్రశ్నకు జవాబు ఇక్కడ మొదటి అధ్యాయంలోనే ఇస్తున్నాడు. అంటే అతని అధికారం గల బోధకు వారు మరి ఉగ్రంగా అంటే కోపం తెచ్చుకుంటున్నారన్నమాట. ఇక్కడ నాలుగవ వచనం చూడండి, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకునేను. మరి దుష్టకాలం నుండి విడిపించడానికి విశ్వాసులను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అపొస్తలుల కార్యం 2:40 ఉంది కదా, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై ఉండి మీరు రక్షణ పొందాలి. అలాగే రోమా పత్రిక 12 మొట్టమొదటి 3 కూడా, మరి లోక మర్యాదను మీరు అనుసరింపకుండా ఉత్తమును అనుకూలమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పుడు సంసిద్ధులుగా ఉండాలని వాక్యంలో చూస్తున్నాం. దుష్ట కాలం, అవును, అప్పటి నుండి ఉంది దుష్టకాలం. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం సమయం 9:00 నుండి 5:00 వరకు. స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చర్యన్ గారు. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030. మా మరి ఒక నంబర్ 0402762-4031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు 10:00 నుండి 1:30 వరకు మరియు సాయంత్రం 5:00 నుండి 8:30 వరకు జరుగునని తెలియజేయుచు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6:00 నుండి 9:00 వరకు స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం 4:00 నుండి 6:00 వరకు స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం 6:00 నుండి 8:30 వరకు స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.